हाई फ्रेंड्स वेलकम टू एवियन कॉन्सेप्ट्स फ्रेंड्स पोस्ट ऑफिस को वेले पन लेकुंडा ऑनलाइन लोने इंडियन पोस्ट पेमेंट बैंक अकाउंट नी अला ओपन चेसुकोनी ई वीडियो अयिते चेप्पबोतुन्नानु वीडियो नी अक्कड कूडा स्किप चेयदु फ्रेंड्स चिवर वरकु चूडंडि ओकेना दीनि कोसम मीरु एं चेस्तारंटे डैरेक्ट प्ले स्टोर लोकि वेल्लेसि IPPB अने उंटुंदन्नमाट मोबाइल बैंकिंग याप अदि इंस्टॉल चेसुकोंडि ओके इंडिया पोस्ट पेमेंट्स बैंक ओके IPPB ओके చూడండి ఆల్రెడీ ఉన్న వాళ్ళు అయితే లాగిన్ చేస్తారు లేని వాళ్ళు ఏంటంటే న్యూ టు IPPB అని ఉంది కదా IPPB అని ఉంది కదా దాని కింద చూడండి ఓపెన్ యువర్ అకౌంట్ నెంబర్ అని ఉందా దానిపైన క్లిక్ చేస్తారు ఓకేనా క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూడవచ్చు ఆర్ యు రెసిడెంట్ ఫర్ ట్యాక్స్ పర్పస్ ఇన్ ఏ కంట్రీ టెరిటరీ అవుట్ సైడ్ ఇండియా అని ఉంది కదా నో దానిపైన క్లిక్ చేయండి ఓకే ఇప్పుడైతే మనకి ఇక్కడ వచ్చేసి ఖచ్చితంగా మనకి ఉండాల్సింది ఏంటంటే ఆధార్ ఫోన్ అయితే మీరు రెడీ పెట్టుకోండి పక్కన ఉంచుకోండి ఎందుకంటే వాటి తరఫు డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఫస్ట్ అయితే మీరు నెక్స్ట్ మీకు ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది కూడా మీరు రెడీ పెట్టుకోండి ఓకే ఇప్పుడైతే మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి ఓకే నెక్స్ట్ ఇది DGSB అని ఉంది కదా డిజిటల్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ డిజిటల్ సేవింగ్ అకౌంట్ ఓకే అది ఎలా ఉండిపోద్ది ఓకే డిఫాల్ట్ ఉంటుంది నెక్స్ట్ పాన్ నెంబర్ని ఎంటర్ చేయాలి ఇక్కడ ఓకే పాన్ నెంబర్ని ఎంటర్ చేశాక సబ్మిట్ చేయండి ఇప్పుడు మనకైతే ఒక ఓటీపీ వస్తుంది అన్నమాట ఓకే ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి ఓకే ఇప్పుడు ఓటీపీ వచ్చింది కదా ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తాను ఓకే ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి ఓకే సబ్మిట్ పైన క్లిక్ చేస్తే కనుక మనకి ఇక్కడ చూడవచ్చు అథెంటికేషన్ వాల్యూ ఓకే ఆధార్ నెంబర్ ఆర్ ఆధార్ విర్చువల్ ఐడి ఓకే ఆధార్ నెంబర్ అని ఇవ్వచ్చు విర్చువల్ ఐడి అని ఇవ్వచ్చు ఓకే నేనైతే ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను ఓకే ఎంటర్ చేసి మళ్ళీ రీ ఎంటర్ ఆధార్ నెంబర్ ఓకే మళ్ళీ సెకండ్ టైం కూడా ఎంటర్ చేయాలి 2 times చూడొచ్చు మీరు ఐ డు నాట్ హ్యావ్ ఆధార్ బేస్డ్ ఓటీపీ అకౌంట్ విత్ ఎనీ బ్యాంక్ టిక్ చేసేయండి ఓకే రెండు కూడా టిక్ చేసేయండి రెండు బాక్స్లో టిక్ చేశాక సబ్మిట్ పైన క్లిక్ చేయండి అగైన్ ఓటీపీ వస్తుంది ఓటీపీని మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయాలి ఓకే సబ్మిట్ పైన క్లిక్ చేయాలి ఓకే ఇప్పుడైతే మనకు ఒక ఫామ్ టైప్ అలా ఓపెన్ అయింది కదా అకౌంట్ ఓపెన్ ఫామ్ అనమాట ఇది ఓకేనా అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ఇక్కడ మనకు వచ్చేసి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అలాగే పాన్ అండ్ కమ్యూనికేషన్ అడ్రస్ నామినీ డీటెయిల్స్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది మొత్తం ఈ 5 వచ్చినాయి కదా ఈ బాక్స్లో ఉన్నాయన్నీ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఫస్ట్ వచ్చేసి పర్సనల్ ఇన్ఫర్మేషన్ దీనిపైన క్లిక్ చేయండి ఓకే దానిపైన క్లిక్ చేయగానే యాజ్ ఇట్ ఈస్గా మన డిఫాల్ట్గా వచ్చేస్తాయి మన ఆధార్లో ఎలా అయితే ఉందో అలా మన నేమ్ ఆధార్ నెంబర్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట ఓకే ఈ ఫిల్ చేశాక సేవ్ పైన క్లిక్ చేయండి ఒకటైతే కంప్లీట్ అయిపోయింది అన్నమాట నెక్స్ట్ ఫోన్ అండ్ కమ్యూనికేషన్ అడ్రస్ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి ఇక్కడ ఫామ్ 60 డిక్లరేషన్ ఉంది కదా ఓకే సేవ్ యాజ్ ఫర్ పర్మనెంట్ అడ్రస్ టిక్ మార్క్ ఇవ్వండి సేవ్ పైన క్లిక్ చేయండి అది కూడా అయిపోయింది నెక్స్ట్ నామినీ డీటెయిల్స్ ఇక్కడ వచ్చేసి డూ యూ వాంట్ టు ఎంటర్ నామినీ డీటెయిల్స్ ఎస్ విష్ టు నామినేట్ ఎవరైనా మీరు నామినేట్ ఇవ్వాలనుకుంటే కనుక ఎస్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసి వాళ్ళ యొక్క నేము డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట
ఇక్కడ మీరు చూడొచ్చు ఈ బాక్స్లో అడ్రస్ సేమ్ యాజ్ అప్లికెంట్ అని ఉంది కదా, దీనిపైన ఇంబాక్స్ అప్లికెంట్ అని ఉంది కదా, ఈ బాక్స్లో టిక్ మార్క్ చేయండి. టిక్ మార్క్ ఇస్తే కనుక సేమ్ మన అడ్రస్ ఆల్రెడీ ఉంది కదా దానికి మాదిరి అక్కడ వచ్చేస్తుంది అనమాట. ఓకే ఓకే, మెటీరియల్ స్టేటస్ అండ్ మ్యారీడ్, ఓకే, ఆక్యుపేషన్ టైపు, మీరు ఏదైతే తెస్తారో అక్కడ వచ్చేసి అగ్రికల్చరల్ బిజినెస్ హోమ్ మేకర్ ఎలా ఉన్నాయో మీరు ఏదో ఒకటి ఇవ్వండి. ఓకే, ఇక్కడ శాలరీ గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ పరిణామం ఇస్తారు ఎంత అన్నది. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ లెవెల్ అని ఉంది కదా, దీనిపైన టిక్ చేయండి. టిక్ మార్క్ చేశాక ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి, గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ మీరు ఏదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఆర్ యూ పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ పర్సన్, నో, ఓకే, సేవ్ పాయింట్ క్లిక్ చేయండి. అయితే మనకి అయిపోయి చివరిగా ఒకటి ఉంది, అకౌంట్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. రిక్వైర్ ఎన్ అకౌంట్ స్టేట్మెంట్, ఎస్, ఓకే, మోడ్ ఆఫ్ అకౌంట్ స్టేట్మెంట్ డెలివరీ, దీనిపైన క్లిక్ చేయండి. పోస్టల్ ఆన్లైన్ అని చెప్పేసి మనకు అడుగుతున్నారు, మనం ఆన్లైన్ అని పెడుతున్నాను నేనైతే, మీరు పోస్టల్ కావాలంటే పోస్టల్ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ డీపీటీ మ్యాపింగ్ అని ఉంది కదా, ఎగ్రిటీ రిసీవ్ డీపీటీ ఐవీ అకౌంట్, ఐ అగ్రి టు రిసీవ్ డీబీటీ ఇన్ ఐపీబీ అకౌంట్ అని కదా, దీనిపైన క్లిక్ చేసుకుంటారు. నెక్స్ట్ ఐ అగ్రి టు ఐపీబీ టర్మ్స్ అండ్ కండిషన్ పైన దీనిపైన క్లిక్ చేస్తారు, సేవ్ పైన క్లిక్ చేస్తారు. మనకైతే ఫిల్ అయిపోయేవి, ఓకే, కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు అయితే ఒకసారి వెరిఫై చేసుకోండి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, లేదంటే ఇంకేమైనా రాంగ్ ఏమైనా ఇచ్చారా అవన్నీ చూసుకొని అంతా ఒకసారి వెరిఫై చేసుకొని అంతా ఓకే అనిపిస్తే అప్పుడు మీరు కన్ఫర్మ్ చేయండి. మీరు ఎడిట్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీరు ఏదైనా మిస్టేక్ ఇచ్చారంటే కనుక, ఈ పెన్ టైప్ సింపుల్ ఉంది కదా, దీనిపైన టిక్ క్లిక్ చేసి మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు ఏదైనా మీరు రాంగ్ ఇచ్చారనుకుంటే. ఓకే, కన్ఫర్మ్ చేయండి. అగైన్ ఓటీపీ వస్తుంది ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, సబ్మిట్ పైన క్లిక్ చేయండి. మన కస్టమర్ ఐడి కూడా వచ్చేసింది, కస్టమర్ ఐడి, అకౌంట్ నెంబర్ అవి కూడా వచ్చేసాయి. మీరు ఇక్కడ చూడొచ్చు అకౌంట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చేసి ఇక్కడ డేట్ వచ్చింది 26 నవంబర్ 2022, టైం వచ్చింది. అలా కస్టమర్ ఐడి అండ్ అకౌంట్ నెంబర్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అకౌంట్ డీటెయిల్స్ సెంటర్ టు ది కస్టమర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, గో టు హోమ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఓకే, ఇప్పుడు లాగిన్ నెంబర్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు టెక్స్ట్ మెసేజ్ రూపంలో అకౌంట్ నెంబర్ అండ్ కస్టమర్ ఐడి వచ్చాయి కదా, ఒకసారి బ్యాక్ వెళ్ళేసి అవి నోట్ చేసుకొని ఇక్కడ మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఫస్ట్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు కస్టమర్ ఐడిని ఎంటర్ చేయండి. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాలన్నమాట. ఓకే, మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి కింది. ఓకే, అంతా చేశాక రిజిస్టర్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడైతే మనకి ఎంపిన్ అయితే సెట్ చేసుకోమని చెప్పేసి చూపిస్తుంది, 4 డిజిట్స్ ఎంపిన్ అనేది సెట్ చేసుకోవాలి. ఓకే, సెట్ చేసుకున్నాక ఇక్కడ సెట్ ఎంపిన్ అనేది కదా, దీనిపైన క్లిక్ చేయండి. అగైన్ ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. అయిపోయింది, రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్, ఎంజాయ్ బ్యాంకింగ్ విత్ అస్. ఇప్పుడు లాగిన్ చేస్తే మనకి అది అప్పుడే అవ్వదు, ఎందుకంటే కొంచెం టైం పడుతుంది, చూద్దాం కొన్ని అవుతుందేమో. 4 డిజిట్స్ ఎంపిన్ ఎంటర్ చేసి లాగిన్ చేస్తున్నాము. మనకైతే ఓపెన్ అయిపోయింది, ఇది జీరో అకౌంట్ చూసారు కదా, ఇక్కడైతే మనకి బ్యాలెన్స్ నిల్ ఏం లేదు, జీరో చూసారు కదా. ఓకేనా, వస్తుంది కదా, మీరు ఫోన్పే నుంచి కానీ పేటిఎం నుంచి కానీ మనీ అయితే దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకేనా,
ఓకే మీరైతే యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. మీకు డెబిట్ కార్డు కావాలంటే కూడా ఇక్కడ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. దీనికి ఛార్జెస్ పడతాయి ఎంత, 60 రూపీస్ 70 రూపీస్ ఛార్జెస్ పడతాయి అనుకుంటా.